అది కంపల్సరీగా రావాల్సిందే ఎందుకంటే వాళ్ళిద్దరు ప్యాన్ వరల్డ్ స్టార్స్ ఆ సినిమాలో నాటు రావడం మన భారతదేశానికే గొప్పదనం కానీ ఇంకా వేరే ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ కి ఇంకా పెద్ద పెద్ద అవార్డ్స్ అవ్వాలని కోరుకుంటున్నాం ప్లస్ ఆస్కార్ అనేది మన ఇండియాకి ప్రపంచానికి మొత్తం చాటి చెప్పిన మన రాజమౌళి గారికి మరి రాజమౌళి గారి టీమ్ కి కంగ్రాట్యులేషన్స్ పాన్ వరల్డ్ స్టార్ అయిపోయాడు అవునండి అది కూడా అంతమించు పాన్ ఇండియాగానే రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ పాన్ వరల్డ్ అయిపోయాడు కాబట్టి మళ్ళీ క్రేజ్ ఏం తగ్గదు మార్పులు చేసి 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 మళ్ళీ తీస్తున్నాడు కాబట్టి కంపల్సరీ మన ఎన్టీఆర్ గారి ఆలోచనలు వేరే లెవెల్లో ఉంటాయి ఇంతకుముందు సినిమాలు చూసాం కాబట్టి అది ప్రేక్షకుల ఊహ గుణంతో వదిలేయాలి సినిమా మాత్రం వేరే లెవెల్లో ఉంటుందని చెప్పగలుగుతున్నాం అంతే అది ఇంకా అది ఊహించలేమండి ఎందుకంటే కేజీఎఫ్ అనే మూవీయే చిన్న మూవీ అనుకునే ఇడిచాడు ఇప్పుడు పాన్ ఇండియా పాన్ వరల్డ్ అయిపోయింది అది వేరే లెవెల్లో ఉండబోతుంది నా తెలిసినంత వరకు ఇంకా యూనివర్సల్ స్టార్ అయిపోతాడేమో ఎన్టీఆర్ గారు ఇప్పుడే పాన్ ఇండియా అయిపోయాడు పాన్ వరల్డ్ అయిపోయాడు తర్వాత యూనివర్సల్ స్టార్ అయిపో ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ గారి నట రక్తంలోనే ఉంది నట సామ్రాట్ ఆయన గురించి మనం చెప్పేంత పెద్దవాళ్ళం కాదు కానీ ఈజ్ ఏ సింప్లీ పర్సన్ అండ్ చాలా ఆయనను విష్ చేద్దాం మంచిగా ఇంకా గ్రేట్ గ్రేట్ అవార్డ్స్ ఇంకా మంచి మంచి సినిమాలు తీద్దామని కోరుకుందాం బాగుంటుంది కానీ ఆయన అభిప్రాయం తెలుసుకోకుండా మనం ఏం చెప్పలేము కాబట్టి వస్తే మంచిగా ఉంటుంది ఈ కుళ్ళు కుతంతాల రాజకీయంలో ఆయనని సినిమాలు మళ్ళీ మేము ఆయన రాజకీయాల్లో వెళ్ళిపోతే సినిమాలకు దూరం అయిపోతాడు అది మాకు ఇష్టం లేదు ఎందుకంటే ఎన్టీఆర్ గారు వెళ్తే వెళ్ళొచ్చు దానికేమి ఆశ్చర్యం లేదు కాకపోతే మేమేమనుకుంటున్నామంటే అభిమానులుగా సినిమాలు తీస్తే బాగుంటుంది అనుకున్నాం ఆయన ఇష్టం ఇంకా రాజకీయాలు వెళ్ళినా మేము సపోర్ట్ చేస్తాం ఎందుకంటే వాళ్ళ తాతగారిది కాబట్టి టీడీపీ ఆయన అధికార ఆయనకు హక్కు ఉంటుంది కాబట్టి వెళ్తే మేము సపోర్ట్ చేస్తాం కానీ సినిమాలు మాత్రం దూరం అవ్వకూడదు అని కోరుకుంటున్నాం కంపల్సరీ చేయొచ్చు ఎందుకంటే టీడీపీ వాళ్ళదే కాబట్టి చేయొచ్చు మరి ఆయన ఎప్పుడు వాళ్ళకి సపోర్టే ఉంటాడు కాబట్టి ఈజ్ ఏ సపోర్టర్ ఆఫ్ టీడీపీ